బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ సిటీ కేబుల్ వారు సిటీ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న బంపర్ ఆఫర్ ఇన్స్టాలేషన్ ఉచితం వైఫై రూటర్ ఉచితం ప్రతి న్యూ ఇంటర్నెట్ కనెక్షన్ పై ఇన్స్టాలేషన్ తో పాటు 2500 రూపాయలు విలువగల వైఫై రూటర్ ఉచితం ఈ సదవకాశం పరిమిత కాలం మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి సెల్ నంబర్ 9505084077 నమస్తే ఉదయ్ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలన వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగిన నిరసనలు సచివాలయ ఉద్యోగులతో సమావేశమైన మండల స్థాయి అధికారులు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా పనిచేయాలన్న అధికారులు శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని పలు చోట్ల పశు ప్రదర్శనలు విజేతలకు బహుమతులు అందజేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి నూతన కేబినెట్లో చోటు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కంది ప్రమీలారెడ్డి మాట తప్పం మడం తిప్పము అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సిబిఎస్ రద్దు కోసం పోరుగార్జన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ సిపిఎస్ రద్దు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సిపిఎస్ రద్దు చేశాయి మరికొన్ని రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేసే యోచనలో ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగులందరికీ న్యాయమైన కోరిక సిపిఎస్ను రద్దు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు యూడిఎఫ్ జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రాష్ట్ర కౌన్సిలర్ శ్రీరాములు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సిపిఎస్ రద్దు కోసం ఒక ఏకైక అజెండాతో గత నెల రోజులుగా వివిధ కార్యక్రమాలు వివిధ పోరాటాలు చేస్తున్నది ఈరోజు మార్కాపురంలో ఈ యొక్క సిపిఎస్ రద్దు కోసం 13 జిల్లాల్లో సదస్సులు జరుగుతున్నాయి ఆ సదస్సుల్లో భాగంగా ఇక్కడ ఈ సదస్సు జరుపుకుంటున్నాం మిత్రులారా ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది అసలు పెన్షన్ అనేది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసే ఉద్యోగులకు ఇచ్చిన ఒక రక్ష అదేవిధంగా అనేక పోరాటాలతో ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ను సుప్రీంకోర్టు తీర్పుతో మనం సాధించుకున్నాం ఫ్యామిలీ పెన్షన్ పెన్షన్ గ్రాచ్యుటీ అటువంటివి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాలకు తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ పెన్షన్ అనేది పెను భారం అవుతా ఉంది దీనికి పంగనామాలు పెట్టాలా అని చెప్పి ఆనాడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ సంస్కరణలో భాగంగా 2004 ఈ రాష్ట్రంలోకి ఈ నూతన పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ నూతన పెన్షన్ విధానం అనేది రద్దు చేయాలి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని చెప్పి ఆనాటి నుంచి ఈరోజు వరకు కూడా పోరాటాలు చేస్తున్నాం గత 15 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నాం ఏ రోజైతే విద్యా వ్యవస్థలోకి అప్రెంటిస్ విధానం తీసుకొచ్చారో దాని రద్దు వరకు ఆమరణ నిరాహార దీక్ష వరకు కూడా యూటీఎఫ్ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వెళ్ళడం జరిగింది స్వతంత్ర యోధ పోరాటాన్ని తలపించే ఆ యొక్క చలో విజయవాడకు భిన్నంగా అదే పద్ధతిలో ఈరోజు సిపిఎస్ రద్దు కోసం రాష్ట్ర సదస్సులు జరుగుతున్నాయి రేపు 18వ తారీఖు నుంచి కూడా
మోటార్ బైక్ గర్జనతో మోటార్ బైక్ యాత్రతో ఒక పెద్ద ఎత్తున గర్జన రూపంలో యూటిఎఫ్ సిపిఎస్ రద్దు కోసం ముందుకు పోతా ఉంది. నేను సిపిఎస్ ఉద్యోగులను కోరుకుంటా ఉండేది ఒకటే, మీరు ఉద్యమం స్వతంత్రంగా చేయండి, ఐక్య కార్యాచరణలతో కూడా భాగస్వామ్యం కాండి, ఎప్పుడు ఐక్య కార్యాచరణలతోనే ముందుకు మేము వస్తున్నాం, ఈ యుద్ధంలో మీరు కూడా కలిసి రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. మాగుంట చెరవతో ఒంగోలులోని ఎన్ అగ్రహారం రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణంపై పరిశీలనకు రైల్వే ఇంజనీర్లు వస్తున్నట్లు మాగుంట కార్యాలయం వెల్లడించింది. గత మాసంలో ఒంగోలులోని ఎన్ అగ్రహారం రైల్వే గేటు 207 వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరుకు కూర్చారని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ఎన్బి మరియు ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎన్టీ కృష్ణబాబును కోరారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలుని తన కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు మరియు వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించి వెంటనే అంచనాలు రూపొందించాలని ఇంజనీర్లను కోరడం జరిగింది. అనంతరం మాగుంట శ్రీనివాసరెడ్డి ఢిల్లీలో రైల్వే మంత్రిని స్వయంగా కలిసి ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఒంగోలు అగ్రహారం రైల్వే గేట్ నెంబర్ 207 వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణ ఆవశ్యకతను తెలియజేసి వెంటనే మంజూరు చేయవలసిందిగా కోరారు. దీనిపై రైల్వే మంత్రి ఆదేశాల మేరకు రైల్వే ఇంజనీర్లు ఎన్ అగ్రహారం రైల్వే గేట్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలనకు రేపు ఉదయం 10 గంటలకు ఒంగోలు వస్తున్నారు. ఈ జాయింట్ పరిశీలన కార్యక్రమంలో జిల్లా రోడ్లు భవనాల శాఖ ఎస్సీ మరియు ఎన్జీఓలు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పథకాలని కూడా ఎక్కడ సమస్యలు లేకుండా ప్రజలు అందేలా చూడాలని మండల స్థాయి అధికారులు సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి చల్లా శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన అన్ని ప్రభుత్వ పథకాల అమలు తీరుపై పంచాయతీ కార్యదర్శులతోనూ, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో మరియు డిజిటల్ అసిస్టెంట్లతో, గృహ నిర్మాణ శాఖ అధికారులతో మరియు లేఅవుట్ల ఆఫీసర్లతో ప్రత్యేక రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ ఇబ్రహీం ఖలీల్, మండల విస్తరణ అధికారి జవహర్లాల్ నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు అధికారులు పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. అందులో భాగంగా ఇంటి పనులు ప్రతి పంచాయతీలను 90% పూర్తి చేయాలని ఆదేశించారు. స్వచ్ఛ సంకల్పం కింద చెత్త సేకరణ గురించి వివరించారు. అలాగే పంచాయతీ పరిధిలో ఎటువంటి పిటిషన్లు, అర్జీలను వచ్చిన వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామ సచివాలయ ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించి ఆ వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులకు పంపాలని ఆదేశించారు. అలాగే జగనన్న గృహ నిర్మాణాల గురించి సమాచారాన్ని సేకరించడం, సమస్యలు అడిగి తెలుసుకోవడం వంటి వాటి పరిష్కారాలను సూచించారు. గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం కొమరోలు మండలంలోని ఒక పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లందరితో కూడా వివిధ అంశాలపై మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీ కార్యదర్శులందరినీ ఇంటి నుండి చెత్త సేకరణ గురించి, ఎస్డబ్ల్యూపీ షెడ్ల మెయింటెనెన్స్ గురించి, అట్లానే చెత్త నుండి సంపద ఎట్లా క్రియేట్ చేయాలనే దాని మీద వాళ్ళందరితో కూడా మాట్లాడి వివరించడం జరిగింది. అదేవిధంగా వారి ప్రధానటువంటి విధైనటువంటి హౌస్ ట్యాక్స్ కలెక్షన్ కూడా 90% to 100% చేయవలసిందిగా ఆదేశించడం అయింది. అట్లానే జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు కాబడుతున్నటువంటి పిటిషన్లు, అర్జీలు, వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఎమ్మటే క్లియర్ చేయవలసిందిగా తెలియపరుస్తూ, అట్లనే స్పందన కూడా కార్యక్రమం ప్రతిరోజు 3 నుంచి 5 వరకు నిర్వహించవలసిందిగా తెలియపరచడం జరిగింది. స్పందనలో వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా ఎమ్మటనే సంబంధిత శాఖకు పంపించి వెంటనే క్లియర్ చేయవలసిందిగా కోరడం జరిగింది. దాంతోపాటు హౌసింగ్ ప్రోగ్రామ్ కింద కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి అన్ని లేఅవుట్ల గురించి ఇంజనీరింగ్ సహాయకుల ద్వారా సమాచారం సేకరించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వారి నుంచి కనుక్కొని దానికి సంబంధించి సూచనలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైనా మరీ అసలు స్టార్ట్ కాని వాటి గురించి వాటి వివరాలన్నీ కూడా పంపించడం జరిగింది. అట్లానే బ్యాంక్ అకౌంట్లు ఏమన్నా లబ్ధిదారుకు సంబంధించినవి అని అప్డేట్ చేయవలసి ఉంటే వాటిని కూడా అప్డేట్ చేసి పేమెంట్ సక్రమంగా జరిగేటట్టు చూసుకోవాల్సింది కూడా ఇంజనీరింగ్ విభాగం వారిని ఆదేశించడం జరిగింది. అట్లానే దాంతోపాటు లేఅవుట్ ఆఫీసులు కూడా ఈరోజు ఏ లేఅవుట్లో వారి కేటాయించిన లేఅవుట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అనుసరించి వారు కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ రివ్యూ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి అన్ని పథకాలు, జగనన్న స్వచ్ఛ సంకల్పము, హౌసింగు, ట్యాక్స్ కలెక్షన్, స్పందన, ఇవన్నీ కూడా సక్రమంగా ఎటువంటి లోపాలు లేకుండా జరపవలసిందిగా అందరిని ఆదేశించడం జరిగింది. వైసీపీ పార్టీలో సీనియర్ నాయకులైన బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎం జగన్ ప్రకటించిన నూతన కేబినెట్లో చోటు దక్కకపోవడం నన్ను ఎంతగానో బాధించిందని వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కంది ప్రమీలారెడ్డి అన్నారు. మరి ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా మా నాయకుడు, మాకు పెద్ద దిక్కైన బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి తీసేసినారు. మరి మంత్రి పదవి లేకపోతే
మంత్రి పదవి అనేది మా బాలినేని శ్రీనివాసరెడ్డికి కొత్త ఏం కాదు. ఎందుకంటే మరి ఒక రోజున ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు. మరి ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం మరి రాజీనామా చేసి మరి ఈరోజు వరకు ఆయన నిన్నటి వరకు గవర్నమెంట్ లేదు, అయినా కూడా ఎవరి కోసం లొంగలేదు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే నెంబర్ వన్ లీడర్, అలాంటి లీడరు ఎవరికి లొంగకుండా జగన్ కోసమే కనిపెట్టుకున్న ఒక ఏకైక వ్యక్తి మా వాసన్న. మరి మా వాసన్నకు పదవి లేనందుకు నేను బాధపడుతున్నాను. అదేవిధంగా చూస్తే ప్రకాశం జిల్లా ప్రజలు బాధపడుతున్నారు. మరి ఒక్కటే జగన్మోహన్ రెడ్డికి చెప్పుకునేది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడం కోసం ఎంతో కష్టపడ్డాము. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజుల్లో వాసన్న ఇబ్బంది పడ్డాడు, మాలాంటి వాళ్ళు అందరం ఇబ్బంది పడి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకున్నాము. మరి ఇలాంటి పరిస్థితిలో మాకున్న ఏకైక దిక్కు, పెద్ద దిక్కు మా వాసన్న. ఇప్పటికైనా అన్న గుర్తించి జగనన్న అన్నకు మంచి కీలకమైన గుర్తింపు ఉండే పదవి, మంత్రి పదవి ఇవ్వమంటాంలా, అంతకు మించి మా అన్నకు మంచి పదవి ఇవ్వాలని అన్న నేను ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఒకవేళ అలాంటి పక్షం లేని రోజున వాసన్న కోసం ఒక సైనికుల్లాగా పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉండం. ప్రకాశం జిల్లా ప్రజలందరూ వాసన్న కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నా. ఆ రోజు చేసాము, ఈ రోజు చేస్తాము, ఇంకా చేస్తాం. ఇప్పటికైనా మా అన్నకి మంచి గుర్తింపు ఇచ్చేది ఇవ్వాలని మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నానన్న. దేశంలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రజలకు మేలు చేయాల్సింది పోయి వారిని మరింతగా కష్టాలు పాలు చేస్తున్నారని సిపిఐ నాయకులు ఎద్దేవా చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ 2వ రోజు దర్శి నగరంలో ప్రచార ఆందోళన కార్యక్రమం చేపట్టారు. స్థానిక గంగవరం ఆటోస్టాండ్ వద్ద జరిగిన సభలో సిపిఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ బాబు, దర్శి నియోజకవర్గ ఏటీఈసీ ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. విద్యుత్ ఛార్జీలను రెట్టింపు ధర పెంచి పేద ప్రజలను నడ్డి వీరుస్తున్నారని వారు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. బంపర్ ఆఫర్, బంపర్ ఆఫర్. సిటీ కేబుల్ వారు సిటీ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న బంపర్ ఆఫర్. ఇన్స్టాలేషన్ ఉచితం, వైఫై రూటర్ ఉచితం, ప్రతి న్యూ ఇంటర్నెట్ కనెక్షన్ పై ఇన్స్టాలేషన్ తో పాటు 2,500 రూపాయలు విలువ గల వైఫై రూటర్ ఉచితం. ఈ సదవకాశం పరిమిత కాలం మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సెల్ నంబర్ 9505084077. అధునాతన వసతులతో మన మార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించబడింది హోటల్ విఎన్ఆర్ బ్రాండ్. మా వద్ద సూట్ రూమ్స్ మరియు ఏసీ రూమ్స్ కలవు. మా ప్రత్యేకతలు వైఫై మరియు లిఫ్ట్ సౌకర్యం, పార్కింగ్ ఫెసిలిటీ కలవు. బుకింగ్ కొరకు సంప్రదించండి హోటల్ విఎన్ఆర్ బ్రాండ్, కాలేజ్ రోడ్, మార్కాపురం. సెల్ నంబర్ 7901000075. వార్తలకు తిరిగి స్వాగతం. శ్రీ లక్ష్మణ హనుమంత సమేత శ్రీ సీతారామచంద్రస్వామి వారి ప్రతిష్టా మహోత్సవం పురస్కరించుకుని జాతీయ స్థాయి ఒంగోలు, జాతి వృషభ రాజముల బండలాగుడు ప్రదర్శన నికరంపల్లి గ్రామంలో జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్రస్వామి వారి నూతన ఆలయ ధ్వజస్తంభ, యంత్ర, విగ్రహ, విమాన, శిఖర కలశ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా గ్రామస్తులు జాతి స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. 6 బళ్ల విభాగంలో 12 జట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విభాగంలో 8 బహుమతులు కలవని నిర్వాహకులు తెలిపారు. బండలాగుడు ప్రదర్శన తిలకించడానికి పరిసర గ్రామాల నుంచి రైతులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎడ్ల పందాలు ముగింపు అనంతరం గెలుపొందిన విజేతలకి బహుమతులను ప్రదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కరెంటు కోతలు, పెట్రోల్, డీజిల్ మరియు నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి అన్నారు. పెద్దారవీడి మండలంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుండంచెర్ల
సుంకేసుల పుచ్చగాపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రజలను బాధుడే బాధుడనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మెట్టి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెంచుతూ నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, గ్రామాల ప్రజలు ఏమీ కొనలేని తినలేని పరిస్థితులు ఉన్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో గొట్టం శ్రీనివాసరెడ్డి, గుమ్మ గంగరాజు, జెడ్డా రవి, సర్పంచ్ ఇండ్ల రామకృష్ణారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు సిరివేళ్ల కాశీరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పుల్లల చెరువు మండల వ్యాప్తంగా ప్రచార జాథా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి దేవేంద్ర శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జేవి గురునాథ మాట్లాడుతూ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీజేపీ ప్రభుత్వం సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలపై అధిక భారాలు మోపుతూ ప్రజలను అడ్డివేచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ప్రజలపై ఏ విధమైన భారాలు మోపమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల అనంతరం ప్రజలపై పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలను అటు విరుస్తోందని, తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేసి దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిపిఐ ముందుండి ప్రజల చైతన్యం చేసే ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని ఆయన అన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వంట నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించారన్నారు. జగనన్న కాలనీలో ప్రభుత్వం ఇల్లు కట్టించి పేదలకు ఇవ్వాలని, అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బాణాల రామయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ కృష్ణగౌడ్, నియోజకవర్గ కార్యదర్శి దేవుళ్ళ శ్రీనివాస్, సిపిఐ నాయకులు నాగయ్య, తిరుమలయ్య, ఏఐటీఎస్సీ దాసరి మల్లికార్జున తదితర నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికి ఈ నెల, నిన్న, ఈరోజు ప్రచార ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ 13వ తేదీన ప్రతి మండ ఉన్నటువంటి గ్రామ సచివాలయ వార్డుల వద్ద ధర్నాలు చేయాలని చెప్పి సిపిఐ ఇచ్చినటువంటి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నిన్న ఎర్రగొండపాలెం నుండి ప్రారంభమై ఎర్రగొండపాలెం, గంగపాలెం, బోయలపల్లి, కుంటమీనిగ దోర్నాల మరి గ్రామాల్లో తిరిగి నిన్న కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా ఇప్పటి ముప్పటిగా పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల గతంలో 57 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ఇవాళ 121 రూపాయి మరి ఏ రోజుకా రోజు జిఎస్టీ పరిధిలో లేకపోవడం వల్ల రోజు రోజుకు పెట్రోల్ పెరుగుతుంది, డీజిల్ పెరుగుతుంది. వంట గ్యాసులు నిన్న మొన్నటిదాకా 400 500 ఉన్నటువంటి గ్యాస్ సిలిండరు ఈరోజు 1000 2500 1050 రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు సామాన్య మానవుడు ఈ యొక్క భారాలు భరించలేక దానికి తోడు అదేవిధంగా వంట నూనె, నిత్యావసర వస్తువులు ఈ ఉన్నటువంటి నూనె ఈరోజు 220 రూపాయలు ఒక కిలో నూనె కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎర్రగొండపాలెం తహసీల్దార్గా నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అశోక్ కుమార్ రెడ్డిని ఎర్రగొండపాలెం పట్టణంలోని రేషన్ డీలర్లు మరియు మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ఉన్న తహసీల్దార్ వాడాల వీరయ్య సస్పెండ్ అయిన తర్వాత ఇప్పటికీ ఇద్దరు తహసీల్దార్లు ఇన్ఛార్జీలుగా వచ్చి వెళ్లారు. తహసీల్దార్ మారిన ప్రతిసారి రేషన్ డీలర్లు మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ. మార్కాపురం డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి తహసీల్దార్గా రావడంతో డీలర్ల బృందం కలిసి శాల్వ పూలమాలతో అభినందించారు. వాడాల వీరయ్య సస్పెండ్ అయిన తర్వాత ఆయన స్థానంలో వచ్చిన తహసీల్దార్ను ఆనవాయితీల ప్రకారం కలుస్తున్నామని డీలర్ సంఘం నాయకులు అన్నారు. పర్మనెంట్ తహసీల్దార్ లేకపోవడంతో మాకు ఈ తిప్పలు తప్పడం లేదని కొందరు అంటున్నారు. తహసీల్దార్ని కలిసిన వారిలో కాసింపీర, మస్తాన్వలి, మునాఫ్, రాంబాబు తదితరులు ఉన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నేడు గ్రామస్తులు ఆనందోత్సవాల నడుమ బోడపాడు గ్రామం నందు రాష్ట్ర స్థాయి బండలాగుడు పందాలను ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలోని సీతారామస్వామి ఆలయం నందు శ్రీరామనవమి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 5 రోజుల వేడుకలో భాగంగా శ్రీ సీతారామస్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పూజలతో పాటు ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలచే రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు ఏర్పాటు చేశారు. నేడు ఎడ్ల పందాల కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్ల జత యజమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా గ్రామస్తులు ఎడ్ల పందాలను తిలకించారు. ఎడ్ల పందాల్లో గెలుపొందిన జత యజమానులకు ముందుగా ప్రకటించిన ప్రకారం బహుమతులు ఆలయ కమిటీ నాయకులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మార్కాపురం పట్టణంలోని చిన్న మసీదు ప్రాంగణంలో
జమాత్ ఇస్లామీ హింద్ మార్కాపురం శాఖ ఆధ్వర్యంలో రంజాన్ శుభాలు అనే అంశంతో సామూహిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జమాత్ ఇస్లాం హింద్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ ఉపవాసాల ముఖ్య ఉద్దేశం మానవుల్లో దైవం పట్ల భయభక్తులు జనింపచేయడమని, మానవులను నైతికంగా మంచివారిగా తీర్చిదిద్దడం ఉపవాసాల ప్రధాన లక్ష్యమని అన్నారు. మానవుడు బాధ్యతాపూర్వకంగా మసలుకుంటూ తనను ఎవరు చూడకపోయినా దైవం మనల్ని చూస్తూ సదా కనిపెట్టుకుంటూ ఉంటాడని, ఈ స్పృహ కలిగి ఉన్నంత వరకు సకల చెడు నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చని అన్నారు. రంజాన్ నెల ఉపవాసాలు కూడా ఇదే విధంగా మనిషికి గొప్ప శిక్షణ నేర్పుతుందని ఆయన తెలియజేశారు. మన మనిషిగా పుట్టినందుకు మనల్ని పుట్టించిన దైవాన్ని గుర్తించి మనం చేసే కర్మలకు ఆయన ముందు సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఒకటి రాబోతుందని, మన కర్మలకు మనమే బాధ్యులము కావున ఎల్లప్పుడూ దైవభీతి స్పృహ కలిగి ఉండాలని, మనం ఇతరులకు ఉపకారం చేయడం వలన మనసుకు తృప్తి కలుగుతుందని తెలిపారు. మనం ఎల్లవేళలా సేవా దృక్పథం కలిగి ఉండాలని, ఇటువంటి మంచి అలవాట్లు ఈ విధమైన మంచి కార్యాల వలన మన జీవితం సార్థకమవుతుందని ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జమాయతే ఇస్లామీ హిందీ రాష్ట్ర సలహా మండలి సభ్యులు అష్రఫ్ అలీ, ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్, జమాతే ఇస్లాం హిందూ పట్టణ అధ్యక్షుడు మాలిక్ బాషా, మున్సిపల్ మాజీ కోఆపరేషన్ సభ్యులు ముక్బల్ బాషా, జమాతే ఇస్లామీ హింద్ పట్టణ ఉపాధ్యక్షుడు సికిందర్, పట్టణ ముస్లింలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం మండలంలో లక్ష్మీకోట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి జింకా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి చేగిరెడ్డి తులసమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వార్షికోత్సవానికి విచ్చేసిన అతిథులకి పాఠశాల విద్యార్థులు కోలాటము, నృత్య ప్రదర్శనలతో ఘనస్వాగతం పలకగా ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి జింకగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు ప్రాథమిక స్థాయి విద్యార్థి దశలోనే ఉత్తమమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి కృషి చేయాలన్నారు. ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ మాట్లాడుతూ నాడు ప్రభుత్వ పాఠశాలలు వస్త్రంలేమితో కునారిల్లి సమాజంలో విద్యావృద్ధి కుంటుపడిందని, తత్ఫలితంగా బాలికా విద్యలో తారతమ్యాలను గమనించవచ్చని ఉదాహరించారు. ఉపాధ్యాయుడు వేణుగోపాలాచారి నీతి కథలను వినిపించి విద్యార్థులను ఆలోచింపజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఆటపాటలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పలు విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులందరికీ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తులసమ్మ పాఠశాలకు నీటి శుద్ధి, శీతల యంత్రాన్ని మరియు గోడగడయ్యారని బహూకరించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఎంపీపీ, ఎంఈఓ, సర్పంచ్, ఎంపీటీసీ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ తదితరులను శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన జగనన్న, గోరుముద్ద, మధ్యాహ్న భోజనాలను ఎంపీపీ తులసమ్మ, ఎంఈఓ గారు ప్రత్యేకంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు చేగిరెడ్డి బొబ్బులరెడ్డి, కాంప్లెక్స్ చైర్మన్ బైసాని రామకృష్ణ, తెలుగు ఉపాధ్యాయుని సరోజ, సర్పంచ్ ఎస్ఎండి భాష, ఎంపీటీసీ రావూరి రవీంద్రనాథ్ చౌదరి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ గణేశయ్యని, సిఆర్పి రామలింగయ్య, ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవి నాటి ఉదయ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఉదయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బంపర్ ఆఫర్, బంపర్ ఆఫర్. సిటీ కేబుల్ వారు సిటీ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న బంపర్ ఆఫర్. ఇన్స్టాలేషన్ ఉచితం, వైఫై రూటర్ ఉచితం, ప్రతి న్యూ ఇంటర్నెట్ కనెక్షన్ పై ఇన్స్టాలేషన్ తో పాటు 2500 రూపాయలు విలువ గల వైఫై రూటర్ ఉచితం. ఈ సదవకాశం పరిమిత కాలం మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సెల్ నంబర్ 9505084077.